హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు వజ్దా టీవీ నేను మీ వెంకట్ ఓ రైతు ఆవేదన నిజానికి ప్రపంచాన్ని వెలుగు చూసేలా చేస్తుంది ఇక ఆ రైతులు మాటలు విన్నట్లయితే ఎవరికైనా రోమాలు నిక్కబడుచుకుంటాయి ఇక మామూలుగా అసలు ఈ కరోనా ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది చదువుకున్న వాళ్ళంతా స్టేట్స్కి వెళ్తున్నారు ఫారిన్కి వెళ్తున్నారు అక్కడ రిచ్గా సంపాదిస్తున్నారు ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చే తరుణంలోనే ఈ వైరస్ వచ్చింది దయగల ప్రభుత్వం వెంటనే ఆ వైరస్ అంత ప్రమాదకరం అని తెలిసినప్పుడు కూడా వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు నూట ముప్పై కోట్లు ఉన్న జనాభాలో కేవలం పదిహేను లక్షల మందికి వైరస్ సోకడం వల్ల వారిని ఇమీడియట్గా స్టేట్స్ నుంచి ఎందుకు ఇండియాకు రానిచ్చారు సో ఆ టైంలో వాళ్ళని నిర్బంధించి లేదా వాళ్ళని ప్రత్యేక గదులలో లేదా ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పించి మన భారతదేశంలోకి వదిలినట్లయితే ఈనాడు రె పేద రైతు ఇలాంటి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కదా నిజంగా పోలీసు వాళ్ళు వాళ్ళు చేసే పనులు నిజంగా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి మనం అందరం ఆఫ్ చెప్దాం కానీ వాళ్ళకి తెలియట్లేదు ఎవరు రైతు ఎవరు ఖాళీగా తిరుగుతున్నారు అని ఇక ఒక్కసారిగా ప్రభుత్వం లాక్డౌన్ చేయడంతో ప్రజలంతా దాదాపుగా రైతులు ఎక్కువ మంది రోడ్ల మీద పడే అవకాశం వచ్చేసింది ఇక కూలీలకు కూడా సరైన సదుపాయం లేక ఆహార పదార్థాలు లేక వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు ఇక పద్నాలుగో తేదీ లాక్డౌన్ ఎత్తే లోపల కరోనాతో కంటే చనిపోయే వాళ్ళ కంటే ఈ రైతులే ఎక్కువ చనిపోతారని ఆ వ్యక్తి ఆవేదన వెల్లడి చేస్తున్నాడు ఇక అలాగే సినిమా వాళ్ళు కొన్ని వేల కోట్లు సీఎంకి ఫండ్గా ఇస్తున్నాము ఇండియాకి కరోనా అవేర్నెస్ కోసం లేదా కరోనాని నిర్మూలించడం కోసం లక్షల్లోనూ కోట్లలోనూ వెచ్చిస్తున్నారు కానీ ఇలా చేయడం వల్ల కేవలం ఇలా చేయడం వల్ల ఏ పేదవాడికి అది సరిగా అందడం లేదు నిజమైన మీరు హీరోలు నిజమైన మీరు మంచి మనసున్న వాళ్ళు అయితే ఎవరైతే మీరు ఎవరికైతే సహాయం చేయాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ ఊర్లకు కానీ ఆ ప్రజలకు కానీ చేరేటువంటి కనీస అవసరాల్లో మీ చేతుల ద్వారా అంటే మీరు ఎలా అయితే మా దగ్గరకు డైరెక్ట్గా అవి పంపించినట్లయితే మేము నిజంగా ఆనందపడతాము ఇలా సీఎం ఫండ్కి అట్లా పంపించడం వల్ల వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆ రైతు బాధను వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా కొన్ని వేల ఎకరాలు పండించిన ఇప్పుడు వాటి సాగుకి అనుకూల సమయం కాదు ఇక ఎంత మాట్లాడుకున్నా నిజంగా ఇండియాలో ఈ లాక్డౌన్ వల్ల నిజంగా అన్యాయం అయిపోతున్నది ఒక రైతు మాత్రమే అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు అలాగే ఎంతోమంది కూలీలు కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు లేక మరణాల సంఖ్య రేటు పెరుగుతుంది ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయే వాళ్ళ కంటే ఈ ఆకలి కేకలతో చనిపోయే వాళ్ళ లెక్క ఎక్కువగానే ఉంటుంది ఒక్కసారి చూడండి ప్రభుత్వం అంటూ తన బాధను వ్యక్తం చేశాడు సో నిజంగా ప్రభుత్వం దయగల ప్రభుత్వం వెంటనే దీని మీద కొన్ని చర్యలు తీసుకొని వచ్చి పేద రైతుల కోసం అలాగే రోజువారి కూలీల కోసం తన వంతు సాయం తొందరగా చేయాలని దీని మీద ఒక ప్రతిపాదక తీసుకురావాలని కరోనా కేసులకు ఎలాగైనా దానికి తొందరగా నిర్మూలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మన వజ్దా టీవీ నుంచి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేటింగ్ విషయాల కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వజదా టీవీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్